హలో హాయ్ అండి, నమస్తే. ఫోటోగ్రఫీ కోర్స్ నేర్చుకోవాలనుకుంటున్నారా? అలాగే వీడియో ఎడిటింగ్ డిజైనింగ్ కోర్స్ కూడా నేర్చుకోవాలనుకుంటున్నారా? అయితే ఖచ్చితంగా ఈ వీడియో చూడండి. మీరు మీ విలువైన సమయాలు కానీ డబ్బులు కానీ వృధా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ వీడియో చేయబోయే ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మెయిన్ టాపిక్ చాలామంది అడుగుతున్నారు, ఫోటోగ్రఫీ కోర్స్ చేయాలంటే ఎక్కడికి వెళ్ళాలి సార్? అలాగే మీరు ఫోటోగ్రఫీ ఆల్రెడీ కోర్స్ చేస్తున్నారు కాబట్టి మీ యొక్క ఎక్స్పీరియన్స్ ఏంది అని రెండవ ప్రశ్న అడిగారు. మూడవ ప్రశ్న, వీడియో ఎడిటింగ్ ఆల్బమ్ డిజైనింగ్ కోర్సులు చేయాలంటే ఎక్కడికి వెళ్ళాలి అని ఇంకొకటి అడిగారు. అలాగే మీరు ఇన్స్టిట్యూట్లో ట్యూటర్గా పనిచేస్తానన్నారు, ఎప్పుడు పనిచేస్తారో, మీరు ఎప్పుడు వస్తారో అని చాలామంది అడిగారు. దానికి నేను కూడా ఆన్సర్ ఇస్తానండి. ఈ మెయిన్ నాలుగు ప్రశ్నలకి మీకు ఆన్సర్లు చెప్తారు. దానికోసమే ఈ వీడియో మెయిన్ చేయడం అయితే జరిగింది. మొదటిది, ఫోటోగ్రఫీ కోర్స్ చేయాలంటే ఎక్కడికి వెళ్ళాలని అడిగారు. నేను ఎక్కడికి సజెస్ట్ చేయనండి, ఫోటోగ్రఫీ కోర్స్ ఈవేళ ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం యూట్యూబ్లోనే మంచి మంచి నెంబర్ వన్ ఛానల్స్ అన్నీ ఉన్నాయండి. ఆ ఛానల్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో కింద మీకు లింక్ వేస్తాను. ఆ ఛానల్ మీరు ఫాలో అవ్వండి. ఒకవేళ ఇన్స్టిట్యూట్కి వెళ్ళాలంటే ఈవేళ మినిమం మీరు ఒక సర్టిఫికేషన్ కోర్స్ చేయాలంటే 50,000 కట్టాలి. వితౌట్ సర్టిఫికేషన్ కోర్స్ చేయాలంటే 30,000 కట్టాలి ఫోటోగ్రఫీ కోర్స్కి. ఇది ఇందులో మళ్ళీ రకరకాల జోనర్స్ ఉన్నాయండి. వీడియోగ్రఫీకి ఇంకొక 50,000, ఫోటోగ్రఫీకి 50,000, తర్వాత డ్రోన్ నేర్చుకోవాలంటే 10,000, గింబల్ నేర్చుకోవాలంటే 10,000 కట్టాలి. ఇలాగా ఎన్ని కట్టేటప్పటికి మీకు దగ్గర దగ్గరగా 120,000 రూపాయలు దగ్గర దగ్గరగా సుమారు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. ఈ 120,000తో పాటు మీరు హైదరాబాద్లో భాగ్యనగరంలో ఉండడానికి అకామిడేషన్ కొద్ది 50,000 రూపాయలు ఖర్చు అవుతుంది. అంటే దగ్గర దగ్గరగా మీరు ఒక్కొక్క కోర్స్కి 5 నెలల చొప్పున మీరు ఇంచుమించు సంవత్సరంన్నర హైదరాబాద్లో స్పెండ్ చేయాలి. ఈ సంవత్సరంన్నరకే దగ్గర దగ్గరగా మొత్తం మీకు 120,000 ఫీజు, ఈ అకామిడేషన్ కలిపి 200,000 రూపాయలు ఖర్చు పెట్టాలి. అంటే ఇది ఒక లేనోడు ఒక సామాన్యుడికి అందుబాటులో ఉండే కోర్స్ అయితే కాదు. దీన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలి. లేదు, నేను ఇంత ఫీజులు కడతాను, నాకు డబ్బు ఎక్కువ ఉంది, నాకు పని పాట లేదు, ఖాళీగా ఉన్నాను అన్న వాళ్ళకి అయితే కావర్తించదు ఇది. అలా వెళ్ళి నేర్చుకోవచ్చు, అలా వెళ్ళి చూడవచ్చు. నేను లేనోడికి సామాన్యుడికి అందుబాటులో ఉండడం కోసం చెప్తున్నాను. ఎందుకంటే నేను చేసే వ్యాపారం ఇప్పుడే ఏదైనా ఒక పెళ్లి జరిగితే వీళ్ళ సార్ కొంచెం తక్కువ బడ్జెట్ అంటే నేను 1,000 రూపాయల బ్యానరు 500 రూపాయలకి ఇచ్చిన రోజులు ఉన్నాయి. అలాగే నేను 30,000 రూపాయలు పెళ్లి సార్ ఇది పూర్ సార్ వెళ్ళాను, మేము నలుగురు డబ్బులు వేసి పెళ్లి చేస్తున్నాం అన్న వాళ్ళకి 30,000 రూపాయలు పెళ్లి నేను 20,000 రూపాయలు చేసి ఉన్న పెళ్లి చాలా ఉన్నాయి. ఇలాగా హైదరాబాద్ భాగ్యనగర్లో కమర్షియల్గా బిజినెస్ చేస్తారు తప్ప మీకు సానుభూతితో వ్యాపారం చేయరు. ఇదొకటి మెయిన్ దృష్టిలో పెట్టుకోవాలి. ఫ్యూచర్లో ఇళ్ళో లెన్స్కి అంటే 50mm లెన్స్కి ఒక కోర్సు, పోర్ట్రేట్ లెన్స్కి ఒక కోర్సు, అలాగే ప్రైమ్ లెన్స్కి ఒక కోర్సు, అలాగే టెలి లెన్స్కి, ఫిష్ ఐ లెన్స్కి ఒక కోర్సు పెట్టే అవకాశాలు కూడా ఉండొచ్చు. ఎందుకంటే మనలో అజ్ఞానం ఉంటే ఇలా ఎన్ని ఫీజులైనా కట్టి మనం జాయిన్ అయ్యడానికి రెడీగా ఉన్నాం కనుక వాళ్ళు పెట్టడానికి సిద్ధంగా కూడా ఉన్నారు. గింబల్లో యోన్కో గింబల్కో రేటు, లేకపోతే డీజేకి ఒక రేటు, మోజాకో రేటు, రకరకాల కంపెనీలు ఉన్నాయి. కంపెనీకి తగ్గట్టు ప్రతిదీ వేరువేరుగా ఉంటుంది. ఇవన్నీ కూడానండి మీకు యూట్యూబ్లో వచ్చేస్తే అన్నీ దొరుకుతాయి. మరొక విషయం, చాలామంది అడిగారు ఫోటోగ్రఫీ కోర్స్ చేశారు కదా మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అని అడిగారు. నేను ఏ ఎక్స్పీరియన్స్ చేద్దామని ఏదైతే ఊహించి నేను వెళ్ళాను, నేను ఏమైతే ఊహించానంటే ఫోటోగ్రఫీ కోర్స్కి ఫోన్ చేయగానే ఫోటోగ్రఫీ కోర్స్ అంటే ఏంది, మన పెళ్లిలో అన్ని రకాల ఎలిమెంట్స్ మనకు ఉంటాయి అందులో, అంటే డ్రోన్ కానీ గింబల్ కానీ ఎనీ వన్ ఎన్ని లెన్సులు కానీ లేకపోతే అన్ని క్యామ్కోటర్స్ కానీ ఉంటాయని ఆ ఉద్దేశంలో, అంటే అక్కడ 25,000 రూపాయలు 30,000 రూపాయలు ఫీజు ఇవన్నీ అందులో ఉంటాయనే ఉద్దేశంలో ఫస్ట్ నేను ఆ రకంగా జాయిన్ అయ్యాను. అక్కడికి వెళ్ళాక విషయం తెలిసింది ఏంటంటే మనకి ఏ కేటగిరీకి ఆ కేటగిరీకి ఒక రేటు, ఏ కేటగిరీకి ఆ కేటగిరీకి ఇన్ని నెల్లు ఉంటుంది. అంటే మీరు సంవత్సరం పొడుక్కి 2 ఏళ్ళు పొడుక్కి మీరు అక్కడ పని నేర్చుకుంటూనే ఉండాలి. మీరు ఎంత పని నేర్చుకున్నాక కూడా ఏ ఫోటోగ్రాఫర్ దగ్గరికి వెళ్తే మిమ్మల్ని హెల్పర్గా పెట్టుకుంటాడు తప్ప అసిస్టెంట్ ఫోటోగ్రాఫర్గా పెట్టుకోడు. హెల్పర్కి అసిస్టెంట్కి తేడా ఏంటంటారు, హెల్పర్ అంటే లెన్స్ అందివ్వటం, బ్యాగులు మోయటం, లైట్లు బిగించడం. అదే అసిస్టెంట్ ఫోటోగ్రాఫర్ అంటే మీకు అతను రెస్టింగ్ పీరియడ్ టైంలో మీకు లైవ్లో రియల్గా ఫోటోషూట్ తీయడానికి ఆ ఈవెంట్లో మీకు కెమెరా ఇస్తాడు, ఆ యొక్క పిక్స్ని యూజ్ చేసుకుంటారు, అది అసిస్టెంట్ ఫోటోగ్రాఫర్. మీరు ఎంత పెద్ద ఇన్స్టిట్యూట్లో కోర్స్ చేసి వచ్చినా హెల్పర్గా కెరియర్ స్టార్ట్ చేయవలసిందే, మీరు అసిస్టెంట్ ఫోటోగ్రాఫర్గా ఇయ్యరు. మీకు సర్టిఫికేట్ ఉన్నంత మాత్రాన్ని మీకు ఏ ఈవెంటు ప్రోగ్రాంలు పెళ్ళిళ్ళు ఈ తెచ్చి నేను పలానా ఏ పెద్ద తోపున్న స్టూడియోలో చేశాను అని అంటే కనుక మీకు ఎవ్వరూ కూడా ఫోటోగ్రఫీ ఇయ్యరు. మీరు లైవ్ ఎక్స్పీరియన్స్, మీరు ఏదైతే లైవ్ ఎక్స్పీరియన్స్ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి,
షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది వీడియో ఇలా స్క్రోల్ చేసేస్తారు తప్ప ఏమి సబ్స్క్రైబ్ చేయరు. రైట్ సైడ్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. Thanks for watching. Do not forget to click the subscribe button and hit the bell icon. Like, comment and share. See you next time. Bye bye. Meet Bhaskar, 9866 98709.